భారతదేశంలో పండుగలకు ఎంతో విశిష్ట స్థానం ఉంది. తీరిక లేకుండా పనిలో నిమగ్నమయ్యే ప్రజలు పండుగంటే మాత్రం ఆధ్యాత్మిక చింతనతోనే కాకుండా కుటుంబంతో కూడా ఆనందంగా గడుపుతారు. అందులోనూ వినాయక చవితి వస్తోందంటే ఆ కోలాహలమే వేరు. విఘ్నేశ్వరుని ప్రతిష్ఠించిన దగ్గర నుంచి నిమజ్జనం వరకు రకరకాల పూజలు సేవలతోటి హడావిడిగా ఉంటుంది. ముఖ్యంగా గణేషుని ఉత్సవంలో పిల్ల పాపలతో సహా అందరూ ఇందులో పాల్గొంటారు. పురాణాల ప్రకారం విఘ్నేశ్వరుడికే తొలి పూజ చేయాలి. ఎందుకంటే జనుల విఘ్నాలను తొలగించే విఘ్నాధిపతి మన లంబోదరుడు. ప్రతి ఏడాది లాగానే ఈ సంవత్సరం కూడా వినాయక చవితి సెప్టెంబర్ 10 వస్తోంది. అయితే ఈసారి కరోనా కారణంగా ఆంక్షలతోటి పండుగ జరుపుకోవాల్సి ఉంది. ఇంట్లోనే ఉంటూ విఘ్నేశ్వరుణ్ణి ఆరాధించవలసి ఉంటుంది. వినాయక చవితి రోజున భక్తులందరూ కూడా తమ ఇళ్లల్లో వినాయకుడి విగ్రహాలని పెట్టుకుని పూజలు చేస్తారు. ఈ క్రమంలోనే కొందరు వినాయకుడి విగ్రహాలను త్వరగా తీసేసి నిమజ్జనం చేస్తారు. వినాయక చవితి రోజున భక్తులందరూ తమ ఇళ్లల్లో వినాయకుడి విగ్రహాలను పెట్టుకుని పూజలు చేయటం జరుగుతుంది. ఇక బహిరంగ ప్రదేశాల్లోనూ అనేక చోట్ల విగ్రహాలను పెట్టి పూజలు చేస్తుంటారు. ఈ క్రమంలోనే కొందరు వినాయకుడి విగ్రహాలను త్వరగా తీసేసి నిమజ్జనం చేస్తారు. మరికొందరైతే చాలా ఆలస్యంగా విగ్రహాలను నిమజ్జనం చేస్తారు. అయితే అసలు వినాయకుడి విగ్రహాలను ఎవరైనా సరే ఎన్ని రోజుల పాటు ఉంచుకోవచ్చు, ఎన్ని రోజుల తర్వాత తీసేయాలి అనే వివరాలను ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. సాధారణంగా ఇల్లు లేదా బయట ఎక్కడైనా సరే వినాయకుడి విగ్రహం పెట్టి పూజలు చేసినా సరే నిర్దిష్టమైన రోజుల పాటు ఆ విగ్రహాన్ని ఉంచి పూజలు చేయాలి. ఎప్పుడు పడితే అప్పుడు విగ్రహాలను తీయకూడదు. విగ్రహాన్ని పెట్టాక భక్తులు 1.5 రోజు, 3 రోజులు, 5, 7, 10 లేదా 11 రోజుల పాటు విగ్రహాన్ని ఉంచవచ్చు. ఆ తరువాత వాటిని తీసి నిమజ్జనం చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు చెప్పుకున్న విధంగా భక్తులు ఎన్ని రోజుల పాటైనా వినాయకుడి విగ్రహాలను ఉంచి నవరాత్రి ఉత్సవాలు నిర్వహించుకోవచ్చు, చక్కగా పూజలు కూడా చేయొచ్చు. అయితే రోజుల సంఖ్యను మాత్రం ఖచ్చితంగా పాటించాలి. సాధారణంగా చాలామంది 10 రోజులకు విగ్రహాలను ఊరేగించి నిమజ్జనం చేస్తారు. కానీ కొందరు 3, 5 రోజుల పాటు ఉంచి తీసేస్తారు. అయితే ఎన్ని రోజుల పాటు ఉంచినా ఇప్పుడు చెప్పుకున్న నియమాల్ని మాత్రం ఖచ్చితంగా పాటించవలసిందే. మరి వీడియో మీకు నచ్చిందా? అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని మంచి మంచి ఆధ్యాత్మికమైన విషయాలు మరిన్ని తెలుసుకోవాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.